ముందుగా నేను స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. నా ఫస్ట్ పబ్లిక్ స్పీచ్, నేను ఎప్పుడు ఇవ్వలేదు ఇట్లా. ఎప్పుడైనా మీడియా ఇంటర్వ్యూస్ అవి ఇచ్చినా కానీ నా ఫస్ట్ టైం పబ్లిక్ లో మీ అందరి ముందు మాట్లాడడం. సో అవును, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్ గానే ఉంది. కానీ నాకు ఎక్కడికో ఏదో ఒక స్కూల్ కి, ఏదో మారుమూల ప్రాంతం కి వెళ్ళి స్కూల్కి వెళ్ళట్లేదు, ఏదో నా ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఒక 1-2 ఇయర్స్ నుంచి ఇక్కడ నేను వచ్చి పనిచేస్తున్నప్పుడల్లా స్టూడెంట్స్ ని చూసి, ఇక్కడ వాళ్ళు క్లాసెస్ చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్స్ కి వెళ్ళి వాష్రూమ్స్ కండిషన్స్ చూసి, ఇక్కడ గ్రౌండ్ చూసి, ఇక్కడ రాయిలు పందులు చెత్త అదంతా చూసి, ఒక 20-30 సార్లు సార్, నేను 20-30 సార్లు వచ్చి ఉంటా మీకు కూడా గుర్తుంది, ఆఖరికి అప్పుడప్పుడు సార్ లేకుంటే రాత్రి కూడా వచ్చి చూసినప్పుడు రోజులున్నాయి ఇక్కడ వచ్చి, పని ఎట్లు నడుస్తుంది, పిల్లలకి ఎట్లుంది అంతా చూసుకొని వెళ్ళినాం. సో అన్నిటికన్నా ముందు మన డయస్ మీద ఉన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితేందర్ రెడ్డి గారికి అండ్ మన గవర్నమెంట్ విప్ అండ్ మీ లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారికి, వారితో పాటు ఇక్కడ మన కరెంట్ కార్పొరేటర్ గంగాధర్ గారికి అండ్ మన ఎక్స్ కార్పొరేటర్ సాయిబాబా గారికి, ఇంకా నా స్టేజ్ మీద ఉన్న నా హోకో అండ్ క్యాస్నివల్ టీమ్ మెంబర్స్ అందరికి, గైస్ స్టాండ్ అప్ ఫర్ ఎ మినిట్. సో నా హోకో అండ్ క్యాస్నివల్ టీమ్ మెంబర్స్, ఇంకొంతమంది కూడా ఎక్కడ వెనకాల ఉన్నారు, బట్ మా టీమ్ అందరికి, మా ఓక్రిచ్ ప్రిన్సిపల్ దీపికా మ్యామ్ గారికి అండ్ మా క్యాస్ కోఆర్డినేటర్, ఈ ఐడియాకు యాక్చువల్లీ సీట్ పెట్టింది అంటే మా క్యాస్ కోఆర్డినేటర్ శాలిని మ్యామ్, తన ఇనిషియేటివ్ వల్లనే నేను మా క్యాస్ బృందం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ని సర్వే చేశాము. తన ఇనిషియేటివ్ లేకపోతే ఈ స్కూల్ ఇక్కడ ఉంది అని కూడా నాకు తెలిసేది కాదు. సో థ్యాంక్ యూ శాలిని మ్యామ్, రియలీ అప్రిషియేటెడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ డన్ ఫర్ ద స్కూల్. ది యాక్చువల్ క్రెడిట్ గోస్ టు హర్, నాట్ మీ, షీ స్టార్టెడ్ దిస్. అండ్ అయితే నేను ఇంకా డీటెయిల్స్ పోకముందు అసలు ఈ స్కూల్ వెనకాల ఉన్న స్టోరీ చెప్పాలి. ఇనిషియలీ నేను 2022లో క్యాస్ ప్రెసిడెంట్ అయినప్పుడు, సరే ఎందుకు ఎప్పుడే ఏదో అందరిలోకి ఏదో చేయడం ఎందుకు, ఇది ఎక్స్ట్రాడినరీ చేయాలి, ఎందుకంటే నా కేసీఆర్ గారు మన్మండి కదా, నార్మల్గా చేసేది అలవాటు లేదు. సో ఏదైనా ఎక్స్ట్రాడినరీ చేయాలి, ఓక్రిజ్కే కాదు, ఓక్రిజ్లో మా క్యాస్ అనేది ఓక్రిజ్ లోపలనే జరిగే ఈవెంట్స్లో ఆ ఫండ్స్ కలెక్ట్ చేస్తాం, ఎన్జిఓస్కి ఇస్తాం, ఇట్లనే నడుస్తున్న క్యాస్ని నేనేమనుకున్నా అంటే ఈ ఫండ్స్, ఇక్కడ వచ్చిన ఫండ్స్ని మన స్కూల్ కోసం కాదు, మన స్కూల్ పేరు కోసం కాదు, బయట ఒక 10 మందికి సహాయం చేద్దాం వాడదామని చెప్పి ఆ ఇనిషియేటివ్ నేను నా క్యాస్ మెంబర్స్ తీసుకున్నాము. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా కొంతమంది క్యాస్ మెంబర్స్ కాలేజెస్కి వెళ్ళిపోయినారు, బట్ ఐ హావ్ టు టేక్ దర్ నేమ్స్ ఫర్ షూర్. అదితి ముల్లపూడి, ప్రణవ్ మనసాని, నేహా భట్ట, రంశ అండ్ నేసా అగర్వాల్, వీళ్ళందరూ కూడా నా క్యాస్ టీమ్ డే 1 నుంచి ఈ స్కూల్ వచ్చి నాతో ఎన్నోసార్లు వచ్చి తిరిగి చేసి మొత్తం ప్రతి ఒక్క క్లాస్ రూమ్ సర్వే చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ తో మాట్లాడి మీకు ఇక్కడ ఏమేమి కావాలి, ఏమి పరిస్థితి ఎట్లుంది అన్ని కనుక్కొని, ఆఖరికి డైనింగ్ హాల్ అనేది నాకు తెలుసు ఇక్కడ స్కూల్లో చాలా లిమిటెడ్ స్పేస్ ఉంది, అయినా కూడా పిల్లలకు ఒక డైనింగ్ హాల్ ఉండాలి, ఎందుకంటే క్లాస్ రూమ్లలో తినే వరకు ఏమవుతుందంటే లోపల అంతా స్మెల్ అండ్ పురుగులన్నీ జమ అవుతున్నాయి, అవంతా ఉండకుండా ఒక డైనింగ్ హాల్ కట్టియాలి, స్పేస్ ఉన్నా లేకుండా అంత అవసరం అయితే బయట ఉన్న వినాయకుడి మండపంని తీసేసి ఇంకా పెద్దగా కాలనీ వాళ్ళ కోసం ఇంకా పెద్దగా వినాయకుడి మండపం కట్టించి ఉన్న వినాయకుడి మండపం దగ్గర మంచి గ్రౌండ్ చేసుకొని అక్కడ పిల్లలకు ఒక ప్లే ఏరియా లెక్క చేద్దామని ఐడియాతోని ఇక్కడ డైనింగ్ హాల్ కూడా కట్టినాం. అయితే ఫస్ట్ టైం మేము ఈ స్కూల్కి వచ్చిన మా పర్పస్ అసలు చాలా డిఫరెంట్, మీరు ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ అసలు మా ఇనిషియలీ లిస్ట్లో లేకుండే. మేము ఈ స్కూల్కి వచ్చి మా పర్పస్ ఏముండేనంటే మా క్యాస్ కోఆర్డినేటర్ గారు ఏం చెప్పారంటే, వెళ్ళండి ఒకసారి ఆ స్కూల్ చూడండి, ఆడ స్కూల్లో మనకు ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, అక్కడ మనం గోడలు కట్టాలి, ఎందుకంటే వాళ్ళకి సెక్యూర్ లేదు, గేట్ లేదు, ఏం లేదు అని అన్నారు. సరే మ్యామ్ చేద్దామని ఆ రోజు నా ఫస్ట్ డే క్యాస్ ప్రెసిడెంట్, నా ఫస్ట్ డే రోజు నేను స్కూల్లో 10,000 సాప్లింగ్స్ ప్లాంట్ చేసి 10,000 మొక్కలు నాటి నేను మ్యామ్ని అడిగిన, మ్యామ్ నాకు దీంతో ఏం సాటిస్ఫాక్షన్ లేదు, చెట్లు పెట్టే కార్యక్రమం ఎవరైనా చేస్తారు, మనం ఏమైనా కొత్తగా చేయాలి, స్కూల్కే మనం ఒక పేరు తేవాలి, స్కూల్ మనకేమి ఇచ్చిందని కాదు మనం స్కూల్కేమి ఇవ్వాలి, స్కూల్ ఈ బ్యాచ్లో ఈ క్యాష్ రికార్డ్లో మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పోవాలి మ్యామ్ అని చెప్పి, సరే ఇక్కడికి వెళ్ళి ఒకసారి సర్వే మనకి ఎప్పుడో రిప్రజెంటేషన్ వచ్చింది, ఒకసారి వెళ్ళు, మన హెడ్ మాస్టర్ రాములు గారు కూడా ఉన్నారు అక్కడ, కలువు, ఎట్లుంది పరిస్థితులు అన్ని చూడు, చూసి నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు చేయి, దాని ప్రకారం నువ్వు ప్లాన్ చేయి అని నాకు ఆటోనమిటీ కూడా ఇచ్చింది. నేను ఒక స్టూడెంట్ అయి కూడా ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పింది అయితే శాలిని మ్యామే, తను ఏ మాత్రం ఇంటర్ఫియర్ కాలేదు, మొత్తం నమ్మకం నా మీద పెట్టి నువ్వు ముందుకెళ్ళు, నువ్వు చెయ్యి, ఐ ట్రస్ట్ యువర్ జడ్జ్మెంట్, డూ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఐమ్ షూర్ ఇట్ టర్న్ అవుట్ టు బి గ్రేట్ అని అన్నారు. అని నేను మా క్యాస్ టీమ్ వచ్చినప్పుడు మా డ్రైవర్ ఇక్కడ తీసుకొస్తుంటే, సరే ఓకే స్కూల్ ఎక్కడ ఉంది అనుకున్నాం వస్తున్నాం, అండ్ కొంచెం ముందుకు వచ్చి బండి ఆగింది, అయ్యో ఇక్కడ ఎందుకు ఆపింది అంకుల్ అని మా డ్రైవర్ని అడిగితే, బాబు ఇదే స్కూల్ అని చెప్పింది. స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ బాధ కూడా చెప్పుకోలేను నేను మాటల్లో, కళ్ళకు నీళ్ళు వస్తుండే, ఎందుకంటే అక్కడ మీరు చూసి ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ ఉంది, ఆ గర్ల్స్ టాయిలెట్ ఇంతకుముందు గర్ల్స్ టాయిలెట్ ఇటుండే, బాయ్స్ టాయిలెట్ ఇటుండే, ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే, ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్, ఎంత చిన్న పిల్లలు వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే ఎట్లా అనే బాధ. దాని తర్వాత ఇక్కడ మొత్తం స్కూల్ అంతా సర్వే చేస్తుంటే ఇక్కడ పిల్లలన్నీ రాళ్ళ మధ్యలో ఉరుకుతున్నారు,
ఒక్క పిల్లడికి నేను రాగానే వచ్చిన రోజు దెబ్బతాకింది కూడా మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడంట జారి ఎందుకంటే మెట్లు కూడా ఈవెన్ లేవు ఏదో కట్టేటట్టు ఉన్నాయి అట్లా సో జారి కింద పడ్డాడంట సో అట్లా మేము మొత్తం స్కూల్ తిరిగి ప్రతి ఒక్క క్లాస్ రూమ్ తిరిగి స్టేషనరీ ఫర్నిచర్ అంతా రివ్యూ చేసి హెడ్ మాస్టర్ గారిని అడిగాను సార్ ఒకసారి మీ ఆఫీస్కి వెళ్ళండి వెళ్దాం మాట్లాడదామంటే ఈ ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్ళారు మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు సార్ అదేంటి మీ ఆఫీస్ లో స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే సార్ ఇదే ఆఫీస్ ఇదే క్లాస్ రూమ్ స్టాఫ్ రూమ్ కూడా ఇదే అన్నారు నేను షాక్ అయినాను అంటే 100% నాకు ఇట్లాంటివి కొత్త నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఎందుకంటే నేను చదువుకున్నది ప్రైవేట్ పాఠశాలలో సో నేను ఫస్ట్ టైం హెడ్ మాస్టర్ గారి రూమ్ చూసి అదే ఒక క్లాస్ రూమ్ అదే ఒక స్టాఫ్ రూమ్ అదే ఒక స్టోర్ రూమ్ అంటే నాకు నిజంగా ఆ బాధ నేను మాటలలో నిజంగా చెప్పుకోలేను సో నేను ఆ రోజే అనుకున్నాను మ్యామ్ మేము మళ్ళీ షాలిని మ్యామ్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ మనం గోడలు మాత్రం కట్టడం కాదు ఇంకా చాలా పని ఉంది దాంట్లో చేద్దాము అని అంటే ఈ మనిషి మన దగ్గర ఫండ్ లేదు మనకి లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి మనం చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటాం మనకు అంత ఫండ్ రాలేదు అని చెప్పిండ్రు నేను ఆ రోజు మ్యామ్తో అన్నా నేను క్యాష్ ప్రెసిడెంట్ గా వెళ్లే ముందు నేను కాలేజ్కి వెళ్ళిపోయే ముందు 2 పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసి ఫండ్ రేజర్స్ ఈవెంట్ కండక్ట్ చేసి దాంతో మేము 40 లక్షలు సేకరించినాం